మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు మన టాపిక్ కెలాయిడ్ గురించి. కెలాయిడ్ అంటే ఏమిటి? దెబ్బ తగిలిన తర్వాత గాయం ఏర్పడుతుంది, గాయం మానిన తర్వాత మచ్చ ఏర్పడుతుంది. ఈ మచ్చ నుండి ఏర్పడే మాంసపు మద్దును కెలాయిడ్ అంటారు. కెలాయిడ్ ఎందుకు ఏర్పడుతుంది? దెబ్బ తగిలిన తర్వాత ఏర్పడిన గాయం మానడానికి మన శరీరం కొలాజిన్ అనే ప్రోటీన్ను తయారు చేసుకుంటుంది. కొన్ని సందర్భాలలో ఈ ప్రోటీన్ ఎక్కువగా తయారవుతుంది, దీనివల్ల కెలాయిడ్ డెవలప్ అవుతుంది. కెలాయిడ్ ఎక్కడ ఏర్పడతాయి? కెలాయిడ్ బొగ్గలపైన, చెవిపైన, చెస్ట్ పైన, భుజాలపైన ఏర్పడతాయి. కెలాయిడ్ టెండెన్సీ అంటే ఏమిటి? కొద్దిమందిలో కెలాయిడ్స్ తరచూ ఏర్పడతాయి, దీనినే కెలాయిడ్ టెండెన్సీ అంటారు. కెలాయిడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో చర్మానికి ఏ చిన్న దెబ్బ తగిలినా కెలాయిడ్ డెవలప్ అవుతుంది. కెలాయిడ్స్ లక్షణాలు ఏమిటి? కెలాయిడ్స్ చిన్నవిగా ఉండవచ్చు, లేదా పెద్దవిగా ఉండవచ్చు, లేదా వేరు వేరు షేపులో ఉండవచ్చు. కెలాయిడ్స్ కలర్ ఏమిటి? కెలాయిడ్స్ కలరు స్కిన్ కలర్ మీద ఆధారపడి ఉంటుంది. కెలాయిడ్స్ మెత్తగా ఉండవచ్చు, లేదా గట్టిగా ఉండవచ్చు. కెలాయిడ్స్ నొప్పి పెట్టవచ్చు, లేదా దురద పెట్టవచ్చు. చర్మానికి ఏ చిన్న దెబ్బ తగిలినప్పుడు, అనగా చర్మం రాసుకున్నప్పుడు, ఇంజెక్షన్ వేసుకున్నప్పుడు, వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు, హెయిర్ రిమూవ్ చేసుకున్నప్పుడు, ముటుపులు గిల్లినప్పుడు, దోమలు పుట్టినప్పుడు, చెవిరింగు కోసం చెవిని పుట్టించుకున్నప్పుడు, ఆపరేషన్ చేసిన తర్వాత కెలాయిడ్స్ డెవలప్ అవుతాయి. కెలాయిడ్స్ పూర్తిగా పోవడానికి మరియు కెలాయిడ్స్ మళ్ళీ ఏర్పడకుండా ఉండడానికి హోమియోపతి వైద్యంలో ఔషధాలు ఉన్నాయి. ప్రారంభంలో ఏర్పడు కెలాయిడ్స్కు హోమియోపతి ఔషధం గ్రాపడిస్. అన్ని రకాల కెలాయిడ్స్కు హోమియోపతి ఔషధం థియాసినామినియం. కాలిన తర్వాత ఏర్పడు కెలాయిడ్స్కు హోమియోపతి ఔషధం కాస్టికం. దురదగా ఉండు కెలాయిడ్లకు హోమియోపతి ఔషధం ఫ్లోరిక్ యాసిడ్. నొప్పుగా ఉండు కెలాయిడ్లకు హోమియోపతి ఔషధం నైట్రిక్ యాసిడ్ మరియు సల్యూషన్. దురద పెట్టు కెలాయిడ్లకు హోమియోపతి ఔషధం ఫ్లోరిక్ యాసిడ్. ఆపరేషన్ చేసిన తర్వాత లేదా దెబ్బ తగిలిన తర్వాత ఏర్పడు కెలాయిడ్లకు హోమియోపతి ఔషధం క్యాలెండులా.